హలో అండి, వెల్కమ్ టు హోమ్ షెఫ్. ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1/2 కిలో చామగడ్డల్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇందులో 2 కప్స్ వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చామగడ్డని ఇలా స్పూన్ తో ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్ గా తగిలితే ఉడికిపోయినట్టు. చామగడ్డలు ఉడికిపోయాక పై తొక్కుని పీల్ చేసుకోవాలి. నేను వాడే చామగడ్డలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. మెంతులు ధనియాలు పంటికి తగలకూడదంటే వీటిని గ్రైండ్ చేసి పొడి వేసుకోవచ్చు. ఇవి వేగిపోయాక సన్నగా పొడవుగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ టర్న్ అయ్యే వరకు 2 మినిట్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాక 2 టమాటోలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే టమాటోలు ఫాస్ట్గా ఉడికిపోతాయి. టమాటోలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారపొడి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 1 మినిట్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. పులుసు కొంచెం ఇలా థిక్గా అయ్యాక మనం ఉడికించుకున్న చామదుంపలు కూడా వేసుకోవాలి. పులుసు రుచి చూసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని 1-2 మినిట్స్ ఉడికించుకోవాలి. పులుసు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ చక్కెర వేసుకుంటే పులుసు చాలా టేస్టీగా వస్తుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి, వేడివేడిగా టేస్టీగా చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.